Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసు హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు. ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రేవంత్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తు అధికారులతో పాటు పంచనామా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేదాకా ప్రధాన సాక్షులైన ఫిర్యాదుదారు స్టీఫెన్సన్, ఆయన కుమార్తె జెస్సికా, ఆయన స్నేహితుడు మాల్కమ్ టేలర్ల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలంటూ ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి గతంలో అభ్యర్థించారు. అయితే ఆయన అభ్యర్థనను ఏసీబీ కోర్టు పాక్షికంగానే అనుమతించింది. మాల్కమ్ టేలర్, జెస్సికాల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేదాకా స్టీఫెన్సన్ క్రాస్ ఎగ్జామినేషన్ను వాయిదా వేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ జి శ్రీదేవి రేవంత్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేశారు.